రా పొద్దున ఏడు పాట పడతనా. ఏడుపు కాకపోతే మనకు మిగిలింది ఏంట్రా? ఏడుపా మనకి ఎందుకురా ఏడుపు? ఓరు ఎర్రిమొహమా, నీకు చెప్పిన అర్థం కాదురా. ఆ సాంబశివుడి దగ్గర డబ్బులు తీసుకుని ఆ పిల్ల కోర్టుకు వెళ్ళి గురుడే చెప్పాడని చెప్పిందనుకో, గురుడు గురు శిక్ష పడేది, మనకు హాయిగా ఉండేది. అవునవును రోయ్, ప్రతిరోజు మనల్ని ఊళ్ళో అందరు నా గురించి అనుకుంటున్నారు. ఊళ్ళో అందరు నా గురించి అనుకుంటారు అనుకుంటారు. ఏమన్నా జవహర్లాల్ నెహ్రూరా అనుకునే అనుకుంటారు. చెప్పితే అవుతంట, చెప్పకపోతే అవుతంట. రే ఆ పిల్ల కనుక వీడి గురించి అక్కడ కరెక్ట్ సత్యం చెప్పుంటే అక్కడ ఆడు సత్యం ఉండేవాడు, మనకి ఇక్కడ ఈ సాగు తెప్పేది. అందుకే రా మరి ఏడుపు, నువ్వే కరెక్ట్ రా. నేను కూడా అనుకుంటాను. హుషారుగా పాడుకుంటున్నారు. అవును గురు, ఇంతకంటే ఆనందం ఏం కావాలి? ఆ అమ్మాయి ఆ సాంబశివుడి దగ్గర డబ్బు తీసుకొని కోర్టుకు వెళ్ళి నువ్వే చంపావని చెప్పింది అనుకో, నీకు పడేది. అలా అనకుండా నీ టక్కర్లేదు చీపో అందంటే ఆ అమ్మాయికి నువ్వంటే ఎంత ఇది, ఎంత అది, ఎంత ప్రేమ. ఒని తతనంత తావలచి వచ్చిన ప్రేమ పుట్టును గదే ఎరిగి. హృదయం పలికిన సరిగమ స్వరము ఇది, ఎవరాపినా గని సంధ్యారాగమిది. ఒక హృదయం పలికిన సరిగమ స్వరము ఇది, ఎవరాపినా గని సంధ్యారాగమిది. ఓ మేఘమా ఒక హృదయం పలికిన సరిగమ స్వరము ఇది, ఎవరాపినా గని సంధ్యారాగమిది. వీధిలో ఆషాఢమాసాల మేఘమై ఆ కాళిదాసులు అందాల సందేశ రాగమై నాలోని ప్రేమ విరులై పూయగా నా గుండె గొంతు బలపై పూయగా నాలోని ప్రేమ విరులై పూయగా నా గుండె గొంతు బలపై పదమగలి హృదయము పలికిన సరిగమ స్వరము ఇది, ఎవరాపినా గని సంధ్యారాగమిది. బంధము ఈనాడు ఊగించే నన్నిలా, ఏ పూల గంధము నాపైన తల్లింది వెన్నెలా. ఆ ప్రేమకే నేను పూజారిగా, ఆ గుండెలో చిన్నది పానిగా. ఆ ప్రేమకే నేను పూజారిగా, ఆ గుండెలో చిన్నది పానిగా. గమ
హృదయము పలికిన సరిగమ స్వరము ఇది ఎవరాపిన గని సంధ్యా రాగమిది. కొట్టిన కొబ్బరికాయలు కొట్టినట్టే జిన్నుతో పాటు తాగేస్తున్నారు. కొబ్బరి బోండాల్లో విరోచనాల మందు కలిపి ఏమీ తెలియనట్టు పెట్టేసేయండి. ఎరా వేసేద్దామా? సరే గురుడు ఏమని అంటాడేవరా, నాలుగు రోజుల నుంచి తాగుతున్నావు, అక్కడ పట్టించుకోలేదు. ముందు కొట్టినే తాగుదామే. ఉప్పుగా ఉన్నాయిట్రా అమ్మా. అమ్మో చేయబట్టుకో. అమ్మో కడుపులో ఏంట్రా కూడా కూడా అంటుంది. నాకు కూడా అలాగే ఉంది. అయ్యో బాగట్లేదు రో. దేవుడు ఏమిట్రా, బకెట్ల మీద బకెట్లు తీసుకెళ్తున్నారు, ఇల్లు కడుగుతున్నారా? ఓహో కడుపులో అంత కుళ్ళుందా? దొంగతనంగా కొబ్బరి బొండాలు తాగితే అలాగే ఉంటుంది సై. తప్పైపోయింది సై, ఇంకెప్పుడు తాగం సై. రై మీరిద్దరు ఇలా రండి, దూరంగా దూరంగా. మీ ఇద్దరికి విరోచనాలు ఆగాలి అంతే కదా. విరోచనాలు ఆగటానికి సై ఎర్రగుడ్డ కట్టుకుంటే విరోచనాలు ఆగుతాయా సై? ఎర్రగుడ్డ చూపిస్తే అంత పెద్ద రైలే ఆగినప్పుడు విరోచనాలు ఆగవా సై? అమ్మాయి శ్రీనివాసరావు గారు ఎక్కడ? అక్క అక్క ఏమిటి, ఎవరండి మీరు, ఏమిటిదంతా? మీ నాన్నగారు నా దగ్గర ఇంటి మీద 25,000 పైగా అప్పు చేశారు. ఎన్ని నోటీసులు పంపించినా మీరు డబ్బు కట్టలేదు, అందుకని మీ ఆస్తిని జప్తు చేయమని కోర్టు తీర్పిచ్చింది. మా నాన్నగారు బయటకు వెళ్లారు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, వెళ్ళి పిలుచుకొచ్చేస్తాను. అరే రాంబాబు, ఆస్తంతా తాకట్టు పెట్టి నా కూతురికి నాట్యం నేర్పించాను, మీ మూలంగా అది నాట్యాన్ని వదిలేసింది. నువ్వు చచ్చిన తర్వాత గజ్జ కడతానంటోంది. సీతమ్మ వారి ఉసురు పోసుకున్న రావణాసురుడిలాగా నువ్వు ఎప్పుడు చస్తావు? నేను చావను మాస్టరు. ఎందుకని ఎందుకని చావావు? మా దగ్గర అమృతం కుండ ఉంది. అమృతం కుండ ఏది? రండి తొందరగా రండి. దేవతలు తాగేది బాబు, ఈ గొంతులో 2 చుక్కలు వేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. తాగండి బాగా తాగండి, తాగి బాగా తిట్టండి. ఛీ,
నువ్వు దేవుడే బాబు కాదు, సాక్షాత్తు నటరాజ స్వామి. అలాంటి నీ ముందు నాట్యం చేయడం అవమానంటుందే అన్న కూతురు, దానికి బుద్ధి లేదు. అది చేస్తే ఎంత, చేయకపోతే ఎంత బాబు? నేను చేస్తాను, నువ్వు ఆయించు మధ్యలో. ఎక్కడికమ్మా అట్ట పరిగెత్తనో? మా నాన్నగారు కనిపించారా బాబాయ్? రాంబాబు ఇంటి వైపు వెళ్ళటం చూశానమ్మా. ప్రయత్నిస్తే ఈ కెరసిన్ ఆయిల్ నా ఒంటి మీద పోసుకొని ఒళ్ళు తగలట్టు. అక్క పాతికి వేలిచ్చి కాపాడుకుని ఇల్లక్క. నోర్మీ ఎక్కడిది ఆ పాతికి వేలు? ఎక్కడిది చెప్పు మన మనిషిని. రేపు తూర్పు తెల్లారితే మన బ్రతుకులు తెల్లారితే ఆ రాంబాబు నిన్ను నన్ను ఉంచుకొని ఈ ఇంటిని కాపాడాడని లోకం అంటే భరిస్తావా? భరిస్తావా నింద? పడుక్కు తింటే మిగులుతుంది. ఈ అపరంతతో బ్రతికితే అమ్మాయి ఉంటాలో ఇల్లు ఉంటాలో. నాలుగు గోడల మధ్య రక్షణ లేనప్పుడు ఈ నాలుగు దిక్కుల మధ్య మీకు ఏ దిక్కు చూపించనమ్మా? ఒక పని చేయనా,
ఊళ్ళో మీకు అప్పు చాలా సులభంగా పుడుతుంది కదా, ఎవరైనా అప్పిస్తారేమో. కాస్త నువ్వు నేను తాగి చద్దాం, మన సవాన్ని చూసిన తర్వాతైనా ఆవిడ గారు గజ్జ కడతారేమో. లేకపోతే ఏమిటి నాన్న, ఈ ఊళ్ళో ఇంతమంది మనుషులున్నారు, ఇన్ని కొంపలున్నాయి, ఏ ఒక్కరైనా మనల్ని పిలిచి మా ఇంట్లో ఉండండి అంటున్నారా? ఎందుకంటారమ్మా, ఈ ఊళ్ళో ఆ రాంబాబుని ఎదిరించి మనకి పచ్చి మంచి నీళ్ళు ఇచ్చే ధైర్యం ఎవరికుందమ్మా? వెళ్ళిపోదాం. అక్కర్లేదమ్మా, మీరు ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న ఊరిని కన్నవారిని వదులుకున్న వారికి మనశ్శాంతి ఉండదు. ఊరు బయట ధర్మరాజు ఒక ఇల్లు కట్టించారు, అది నాదే. మీరు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు. వద్దు పూజారి గారు, ఊరందరిది ఒకదారి, ఊలుపు కట్టేది ఒకదారి కాకూడదు. మా వల్ల రాంబాబు మీ మీద ఉండొచ్చు. పూజారులు రాగద్వేషాలకు అతీతులు, ఒకరి ఆగ్రహంతో అనుగ్రహంతో పనిలేదు, ఒక్క భగవంతుడితో తప్ప. రండమ్మా. ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారా? ఎక్కడున్నాడో తెలియదు, ఏం ఏం మూల నుంచి తంతాడో తెలియదు. చెప్పండ్రా, ఏమనుకుంటున్నారా? అసలే బ్యాడ్ క్యారెక్టర్ కదా, ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి దానికి బదులు అడిగుంటాడు. నిజమే గురు, నీ గురుడు అదృష్టవంతుడు కాబట్టి ఇల్లు మాత్రమే తగలెట్టేసుకుంది. ఒకవేళ ఆ పిల్లే తగలెట్టేసుకుని ఉంటే నీ గురుడు గోవింద అని. నేనేం పాపం చేశానురా? ఆదుకోవడం తప్ప, అభిమానించడం తప్ప, ఆరాధించడం తప్ప. ఇందుకు మైథిలి నా గుండెల మీద ఇలా తప్పటడుగులు వేస్తుంది. ఒక ఆడది అవమానిస్తే భారతాన్ని సృష్టించాడు సుయోధనుడు, ఒక ఆడ తిరస్కరిస్తే రామాయణాన్ని సృష్టించాడు రావణాసురుడు. నేను రామాయణ మహాభారతాన్ని సృష్టించలేదు కదరా, ఒక ఆడదాని మీద జాలి మాత్రమే చూపించాను. జాలికి బహుమానం అవమానమా? మానవత్వానికి మరో పేరు చిత్కారమా? ఈ ఊళ్ళో గుడి మా నాన్న కట్టాడు, బడి మా నాన్న కట్టాడు, ధర్మసత్వం మా నాన్న కట్టాడు, ధర్మాసుపత్రి మా నాన్న కట్టాడు. ఇప్పుడు నేనేం కట్టాలి? ప్రేమ సమాధి కట్టాలా? మరో తాజ్మహల్ కట్టాలా? చెప్పండ్రా, చెప్పండ్రా. వాళ్ళని అడిగితే వాళ్ళేం సమాధానం చెప్తారు బాబు? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకే ఒక తోట దొరుకుతుంది, మీ అమ్మగారి దగ్గర. మా అమ్మ? అవును బాబు, నిన్ను అర్జెంటుగా మీ అమ్మగారు తీసుకురమ్మన్నారు. అమ్మ పిలిచిందా? నన్ను తీసుకురమ్మందా? పదండి బాబు, నేనుంటాను, మీరు వెళ్ళండి. ఒక హంతకుడికి నేను తల్లినా? ఆడపిల్లల్ని వెంటాడి వేధించే నరరూప రాక్షసుడికి నేను అమ్మనా? ఎందుకురా మా వంశ గౌరవాన్ని నాశనం చేస్తున్నావు? ఎందుకురా నా భర్త పేరు ప్రఖ్యాతల్ని మంటగలుపుతున్నావు? మరిది గారిని నువ్వు చంపించావంటే పుకారేమోనని నమ్మలేకపోయాను. హంతకులు కొట్టున్నావని, అమ్మాయిల్ని మోసం చేస్తున్నావని, ఆడపిల్లల ఇళ్లతో పాటు అభిమానాన్ని కూడా తగలబెడుతున్నావని తెలిసి నేను చావాలో నిన్ను చంపాలో తేల్చుకుందామని నిన్ను పిలిపించానురా. ఇన్ని మాటలు అమ్మ కాకుండా ఇంకెవరైనా అనుంటే ఈ తుపాకీతో బలి తీసుకునేవాణ్ణి. చంపాలన్న ఆవేశమే గాని చంపే హక్కు నాకు లేదురా. ఎందుకు లేదు? నేను నీ కన్నబిడ్డనమ్మా. పుట్టిన నక్షత్రం చూసి ఆ రోజే ఇంత వడ్లగింజతో నా ఊపిరి ఆపిపారేసుంటే ఈ రోజు నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ఊహ తెలిసిన రోజే నేను ఇంత తొరుమార్గుండను ఊహించి ఏ నదిలోనూ పారేసుంటే ఈ రోజు నీకు ఇంత కడుపు పంట ఉండేది కాదు కదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కొడుకును కన్న పాపానికి కాల్చి చంపే హక్కు నీకుంది. కరాత కూడైన కన్న కొడుకుని కాల్చి చంపిన కన్న తల్లి అనే ఘనత చరిత్రలో మిగిలిపోతుంది. చంపంపా, కాల్చి చంపు. కన్న కొడుకు, కన్న కొడుకు ఎవర్రా? కన్న కొడుకు నేను, నిన్ను కనింటే కదా, నువ్వు నాకు పుట్టుంటే కదా.
రాజా రంగారాయుడు గారు నీ తండ్రి గారు, నేను నీ తల్లిని కాను. ఆయన పేరు నిలపడానికి ఒక వారసుడు కావాలని ఆయన కలలు కనేవారు. నాకు పుట్టిన బిడ్డ పురిటిలోనే చనిపోవడంతో ఆ విషయం తెలిసి ఆయన ఎక్కడ కుమిలిపోతారోనని అనాథాశ్రమం నుంచి తెప్పించాను రా నిన్ను. నీతి లేని ఏ ఇంటి కన్నదో జాతి తప్పి ఏ కుంతి కన్నదో దిక్కులేని నువ్వు కుంతి పుత్రుడుగా అనాథాశ్రమానికి చేరితే వంశోద్ధారకుడు అవుతావని నిన్ను తీసుకెళ్ళి పొత్తిళ్లలో పెట్టుకొని మీ బిడ్డ అని ఆయనతో అబద్ధం చెప్పానురా. అబద్ధం ఆడిన పాపము, నీతి జాతి తెలియని నువ్వు అడుగుపెట్టిన శాపము నా భర్తను పోగొట్టుకున్నాను. పసుపు కుంకుమలతో పాటు ఉన్న ఊరిని అయిన వాళ్ళని వదిలిపెట్టి అజ్ఞాత వాసం చేస్తున్నాను. ఇక భరించలేను. నువ్వు మారేవనే వార్త 24 గంటల్లో నాకు తెలియాలి. అలా మారకపోతే ఆ తర్వాత అమ్మగాని అమ్మ ఉండదు.